హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఇది ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి, గోధుమ రవ్వ ఇడ్లీ. ఏంటి గోధుమ రవ్వ ఇడ్లీ అనుకుంటున్నారా? నిజమేనండి, హెల్త్కి హెల్త్, అలాగే టైం సేవ్, ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతుందండి, ఎక్కువ టైమే పట్టదు అసలు. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ కోసం మీరు ఏదన్నా డైట్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఈవినింగ్ డిన్నర్లో ఇది హ్యాపీగా తినేయచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్ చూడండి. ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి, కొద్దిగా, ఎక్కువ అక్కర్లేదండి, వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అంటే తాలింపు గింజల్లాగా అన్నమాట వేసుకుని, అవి వేగిన తర్వాత గోధుమ రవ్వ. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నాను, దాన్ని ఒక్కసారి వేయించాలన్నమాట. సిమ్లో పెట్టండి, గుర్తుపెట్టుకోండి, హైలో పెట్టదు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చిన్నదే కాబట్టి ప్రాసెస్ మిస్ అవుతారు. బిట్టు టు బిట్టు చూడండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా, ఇందులో ఒక కప్పు క్యారెట్ తురుము, అలాగే కొద్దిగా కొత్తిమీర, మీకు కావాలంటే అల్లం తురిమి వేసుకోవచ్చు, ముక్కల్లా కాకుండా తురిమి వేసుకోవచ్చు, అయినా అక్కర్లేదు, ఇలా తింటేనే కమ్మగా బాగుంటుందన్నమాట. తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకోండి. తర్వాత ఒక కలిపేసి ఇడ్లీ వేసే ముందు టేస్ట్ చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు, తక్కువే వేసుకోండి. దాన్ని బాగా మిక్స్ అయితే చేసేసుకుని తర్వాత దాంట్లోకి పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నా, ఇన్ కేస్ మీకు ఒక గ్లాస్ లేకపోతే అర గ్లాస్ పెరుగైనా తీసుకోవచ్చు. పెరుగుకి పెద్ద క్వాంటిటీ ఏం లేదు, ఒకటికి ఒకటి తీసుకోవచ్చు, ఒకటికి హాఫ్ అయినా తీసుకోవచ్చు. అయితే పుల్ల పెరుగు తీసుకోకండి, గ్యాస్ ఫామ్ అవుతుంది, కమ్మటి పెరుగే తీసుకోండి. పెరుగుతో పాటు వాటర్ కూడా, అంటే దానికి సరిపడ మనకి ఇప్పుడు ఇదేంటంటే కన్సిస్టెన్సీ కొంచెం ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా రావాలి. కొద్దిగా పలచగా కలుపుకోండి, నానిన తర్వాత దగ్గర పడుతుంది. ఏంటి త్వరగా అయిపోతుంది నానాలి అనుకుంటున్నారా మీరు? ఎంతోసేపు కాదండి, ఒక్కే 10 నిమిషాలు నానితే సరిపోతుంది ఈ బ్యాటరు. నేను ఆ పెరుగుగిన్నెలోకి తీసేసాను, తీసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. జస్ట్ ఓన్లీ 10 మినిట్స్ ఆగి మీరు మూత తీస్తే మీరు కలిపిన దానికన్నా కొంచెం గట్టి పడుతుంది, ఎందుకంటే రవ్వ అనేది నాని ఉబ్బుతుంది కాబట్టి కొంచెం గట్టి పడుతుంది. ఇక్కడ మీరు బ్యాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి, అంటే మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ పిండికి ఆ టెక్స్చర్ రావాలి. కొద్దిగా వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోండి. చూసారు కదా ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా వచ్చింది. ఇది పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి. ఇప్పుడు నార్మల్గా మనం ఇడ్లీ ఎలా వేస్తామో అలాగా మామూలుగా ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. మీరు తింటారు, మీకు ఇష్టమైతే కొంచెం ఘీ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అప్లై చేసేసి నార్మల్గా మనం ఇడ్లీ ఎలా వేస్తామో అలా వేసేసుకోండి. మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా. ఖచ్చితంగా ఇది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందండి. ప్లస్ ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తారని ఫోన్ చేస్తే మీరు ఏం చేయాలా కొంచెం ఇలాంటివి చేస్తే వెరైటీగా ఉంటుంది, ప్లస్ హెల్త్కి హెల్త్ కూడా మంచిది కదా. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఇలాంటివి. ఇంకా క్యారెట్ తురుము మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ రేకుల్లో వేసేసాగా నార్మల్గా మనం ఇడ్లీ ఎలా అయితే పెడతామో అలాగా ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసి పెట్టేసి, అస్సలు మీకు ఎక్కువసేపు పట్టదండి, ఒక 10 నిమిషాలు పడుతుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి, 10 నిమిషాలకి మీకు పొగలు వస్తాయి కదా, అప్పుడు ఒకసారి కావాలంటే తీసి చూడండి. చక్కగా ఇడ్లీలు అయితే ఉడికిపోతాయి. తర్వాత ఏంటంటే ఉడికిపోయాక స్టవ్ కట్టేశాక ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి, కొంచెం చల్లారాగా అప్పుడు తీయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇడ్లీలు చక్కగా వచ్చేస్తాయి. మీరు ఓన్లీ రవ్వ కదా గట్టిగా వస్తాయని అస్సలు అనుకోవద్దు, ఖచ్చితంగా వేసి చూడండి మీరు. సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు అయితే. చిన్నపిల్లలైతే 1-2 తినేసరికి కడుపు నిండిపోతాయి, పెద్దవాళ్ళు అయితే 3. త్వరగా కడుపు నిండుతుంది. అలాగే చెప్పాను కదండి, మెయిన్ వెయిట్ లాస్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ కోసం డైట్ చేసేవాళ్ళైతే
ఖచ్చితంగా దీన్ని మీ రెసిపీస్లో యాడ్ చేసుకోండి. డిన్నర్గా తినచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు. కారప్పొడితో కానీ లేదంటే పల్లీ చట్నీ, శనగ చట్నీ మీ ఇష్టం అండి, టమాటా చట్నీ దేంతో అయినా తినచ్చు. ఇక్కడ నేను పల్లీ చట్నీతో టేస్ట్ చేస్తున్నాను ఒక ముక్క, తర్వాత కారప్పొడితో కూడా టేస్ట్ చేస్తాను. మరి రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలున్నంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ సాయి శ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. Thank you for watching. We will meet in the next video.